ఆగస్టు 20 రోజు బోట్ వాళ్ళు అయితే 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. అది వచ్చేసి బోట్ స్మార్టరింగ్ జెన్వాన్ అండ్ దాంతోపాటు బోట్ ఎయిడప్స్ 141 ANC టెక్నాలజీతో వస్తుంది. సో అది కూడా మన ఛానల్లో ఎల్లుండి అయితే అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో బోట్ స్మార్టరింగ్ జెన్వాన్ అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఫుల్ రివ్యూ వీడియో అయితే చూద్దాం. బోట్ స్మార్టరింగ్ కి సంబంధించి అన్బాక్సింగ్ మరియు ఫుల్ రివ్యూ వీడియో యూట్యూబ్ లో ఎక్కడ లేదు తెలుగులో. సో ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి వీడియో అయితే షూర్లీ లైక్ చేయండి. ఆలస్యం లేకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే బాక్స్ పైన బోట్ స్మార్టరింగ్ జెన్వాన్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఈ బాడీ రికవరీ ట్రాకింగ్, బాడీ టెంపరేచర్ ట్రాకింగ్, హార్ట్ రేట్, ఎస్పిఓ2 మానిటరింగ్, స్పీడ్ మానిటరింగ్ మెయిన్లీ 6 ఫీచర్స్ అయితే ఇందులో వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫీమేల్ వెల్నెస్ ట్రాకింగ్, 5 ATM వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ వాటర్లో డిప్ చేసినా సరే స్మార్టరింగ్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మెయిన్ థింగ్ ఇందులో స్మార్ట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మీరు స్మార్టింగ్ చేతికి పెట్టినప్పుడు మీరు దాని ద్వారా అయితే మ్యూజిక్ అయితే కంట్రోల్ చేయొచ్చు, ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇన్స్టా చూసేటప్పుడు ఇలా స్క్రోలింగ్ కూడా చేసుకోవచ్చు. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే వారంటీ కార్డు, యూజర్ గైడ్, మాన్యువల్, ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ రింగ్ అయితే ఉంది, తీసి పక్కకు పెట్టేద్దాం. USB2 డాంగుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో స్మార్ట్ రింగ్ అయితే మనం ఇక్కడ పెట్టేస్తే మనకి అటాచ్ అయిపోయి వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది. మెయిన్లీ మనం ఇందులో స్మార్ట్ రింగ్ చూసుకుంటే చూడడానికి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, సో పట్టుకున్నప్పుడే మీరు ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ స్మార్ట్ రింగ్ పైన చూసుకుంటే సిరమిక్ బాడీతో వస్తుంది, లోపల మెటల్ బాడీతో వస్తుంది. మనకి బోట్ బ్రాండింగ్ అనేది ఉంది, సెన్సార్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. మీరు ఇక్కడ స్మార్ట్ రింగ్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్లీ ఇందులో 3 సైజెస్ అయితే ఉంటాయి, 7, 9, 11. సో ఈ సైజెస్ని అయితే మీకు ఏది ఫిట్ అవుతుందో దాని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు బోట్ వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేస్తే ఫస్ట్ మీకు డెమో అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు సైజ్ కన్ఫర్మ్ చేసుకుంటే సో మీకు ఒరిజినల్ ఆర్డర్ అనేది మీ ఇంటికి వస్తుంది. అది ఓన్లీ బోట్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తే మాత్రమే. నేనైతే ఈ స్మార్టింగ్ అయితే అమెజాన్లో పర్చేజ్ చేశాను. మీరు కూడా ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో పెట్టుకోగానే ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్లేస్టోర్లో బోట్ రింగ్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ మొత్తం ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు లైవ్ ట్రాకింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందో మొత్తం అక్కడ చూపిస్తుంది. స్టార్టింగ్లో నేనైతే దాదాపు ఒక 2 అవర్స్ అయితే పట్టింది దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ సెట్టింగ్స్ అయితే చేయాలి. సో మనకి సైడ్ లెఫ్ట్ అయితే ఉంటుంది మనకి. సో ఆప్షన్స్ని మనం సైడ్ లెఫ్ట్ కానీ అప్ అండ్ డౌన్స్ ఆ సెట్టింగ్స్ ఆప్షన్ ఏవైతే ఉంటాయో సో వాటిని సెట్ చేసుకుంటే మనం ఈజీగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. నేనైతే దీన్ని టెస్ట్ చేశాను. సో మ్యాక్సిమం అయితే 90% అక్యురేట్గానే వర్క్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో స్క్రోల్ చేసేటప్పుడు మ్యాక్సిమం స్క్రోల్ అవుతున్నాయి వీడియోస్. సో 2 టైమ్స్ అయితే స్క్రోల్ చేస్తే వీడియోస్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి, మళ్ళీ డౌన్ చేస్తే మనకి వీడియోస్ అనేది డౌన్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ట్విట్టర్ చూసేటప్పుడు కానీ న్యూస్ పేపర్ ఈ విధంగా PDFs చూస్తున్నప్పుడు ఈజీగా అయితే మీరు స్క్రోల్ చేసుకొని వాటిని అయితే చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కెమెరాలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవాలనుకుంటే కెమెరా విధంగా పెట్టేసుకొని జస్ట్ ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది, వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండ్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఎండ్ అవుతుంది. మ్యూజిక్ కంట్రోల్స్ కూడా దీని ద్వారా చేయొచ్చు. మీరు స్వైప్ అప్ అండ్ డౌన్ చేశారనుకోండి సో సాంగ్స్ అనేవి కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుతుంది. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే సాంగ్ అనేది పాజ్ అవుతుంది, మళ్ళీ ప్లే అవుతుంది. అండ్ కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి, మనం వాకింగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు కానీ, సో ఫిట్నెస్ చేసేటప్పుడు మనకి కొన్ని వర్కౌట్స్కి సంబంధించి కూడా మనం యాక్టివ్నెస్గా ఉంటాం కదా, సో అవి కూడా మనకైతే ఇది క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. అండ్ అది కూడా అక్యురేట్గానే ఉంది. సో మాక్సిమం 90% అయితే వస్తుంది. మనకి మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఇలా పెట్టగానే మనకి ఆటోమేటిక్గా ఇది స్టిక్ అవుతుంది మ్యాగ్నెట్ ద్వారా. 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్ ఉన్న అడాప్టర్ని అయితే దీనికి పెట్టేసి మీరు దీన్ని అయితే ఛార్జ్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ మీరు 1 to 1.5 అవర్ ఛార్జ్ చేశారనుకోండి, ఇది వచ్చేసి మీకు మ్యాక్సిమం ఇందులో 24 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీకు 5 to 7 డేస్ బ్యాటరీ లైఫ్ టైం అయితే వస్తుంది. మీరు ఎక్కువ యూజ్ చేశారనుకోండి సో 5 to 4 డేస్ అయితే వస్తుంది. సో మాక్సిమం మీరు యూజ్ చేసి 7 to 8 డేస్ కూడా అయితే బ్యాటరీ లైఫ్ టైం అయితే వస్తుంది మీకు. సో ఇది ఫస్ట్ జనరేషన్ స్మార్టరింగ్ కాబట్టి మనకి అప్డేట్స్ అండ్ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ 2 స్మార్టరింగ్ వచ్చింది అనుకోండి, సో ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీలో ఇది ఫస్ట్ కాబట్టి మనకి ప్రైస్ అనేది 8999 అయితే నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. సో ఇంకా ఫ్యూచర్లో ఒక 1-2 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, సో మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. సో అప్పుడు కూడా అయితే మీకు దాదాపు ఒక 2-3 థౌజండ్కి కూడా అయితే ఇది వచ్చేస్తుంది. సో ఇది మెయిన్గా ఎందుకు అంటే స్మార్ట్ వాచ్ ఎవరైతే యూజ్ చేస్తారో సో స్మార్ట్ వాచ్కి రిప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. సో న్యూ టెక్నాలజీ, ట్రెండ్ టెక్నాలజీ. స్లీప్ మానిటరింగ్ వచ్చేసి నేనైతే నైట్ 11:30కి పడుకున్నాను. సో మార్నింగ్ 7 o'clock లేచాను, ఎగ్జాక్ట్ మీరు అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 7 hours 26 minutes అని మనకి అక్కడ చూపిస్తుంది. నేనైతే చేతికి పెట్టుకొని పడుకున్నాను నైట్ వచ్చేసి. సో మార్నింగ్ వరకు ఆ విధంగానే పెట్టుకున్నాను. సో ఎగ్జాక్ట్ అయితే వాల్యూ అయితే చూపిస్తుంది అక్కడ, మనం స్లీప్ ట్రాకింగ్ అనేది ఎగ్జాక్ట్ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు హార్ట్ రేట్, ఎస్పిఓ2 సెన్సార్ అవి కూడా మాక్సిమం 95% అయితే అక్యురేట్గానే వర్క్ అవుతున్నాయి. ఇది మనకి స్మార్ట్ వాచ్కి రిప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ షూర్లీ ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి సో టెక్నాలజీకి అప్డేట్ ఎవరైతే పర్చేజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఉంటుంది అండ్ రెడ్ కలర్ సింబల్ అయితే ఇచ్చారు సో ఆ ఏరియాలో మాత్రమే మనం సెన్సార్ అయితే ఉంటుంది అక్కడ మాత్రమే మనం స్వైప్ డౌన్ చేస్తే వర్క్ అవుతుంది టోటల్లీ ప్రైస్ వచ్చేసి 899 సో ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది సో ఆ బడ్జెట్ లో మీరు కొంటారా లేదా అనేది ష్యూర్లీ కామెంట్ అయితే చేయండి టోటల్గా బోట్ స్మోటరింగ్ కి సంబంధించి అన్బాక్సింగ్ మరియు ఫుల్ రివ్యూ వీడియో అయితే ఇది ఈ వీడియో నచ్చితే ష్యూర్లీ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ఇటువంటి అన్బాక్సింగ్ మరియు టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో తెలుసుకోవాలనుకుంటే షూర్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎల్లుండి అయితే బోట్ 141 ఏఎన్సీ టెక్నాలజీకి సంబంధించిన ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో వస్తుంది సో షూర్లీ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.